Hello, welcome to my channel. ఇవాళ మనం దొండకాయ మసాలా కూర ఎలా చేయాలో చూద్దాం. ఒక pan పెట్టుకోనండి, అందులో నూనె తీసుకుంటున్నాను. ఒక 4 స్పూన్ నూనె. ఆవాలు కూడా తీసుకుంటున్నాను. చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, రెండు పచ్చి మిరపకాయలు నీళ్ళు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకున్నాను. రెండు నిమ్మలు, కరివేపాకు, ఒక స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుదాం. మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం అర స్పూను పసుపు, చూడండి దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను, దొండకాయలు కూడా వేసేస్తున్నాను. వేసేసి మంచి కలిపి ఒక స్పూను ఉప్పు కూడా వేసి ఇందులోనే రెండు పెద్ద టమాటా కట్ చేసాము, అది కూడా వేసేస్తున్నాం. వేసి మంచి కలిపి కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడే టమాటా కూడా ఎందుకు వేసానంటే, దొండకాయ కొంచెం ఉడకాలి కాబట్టి, ఎందుకంటే టమాటాలో నీరు వస్తుంది, ఉప్పు టమాటా అంతా కలిపి కొంచెం నీరు వస్తుంది కదా, ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం మసాలాలు వేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తెరిచి తీసి చూడాలి. నేను మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. ఒక స్పూన్ గసగస, ఒక 4 కాజు, ఇది హాఫ్ హాఫ్ ఉన్నది కాబట్టి తీసుకున్నాను. కొబ్బరి చిప్ప, కొబ్బరి ముక్కలండి, అర కొబ్బరి చిప్పలో 4 పీసులు చేస్తే 1 పీస్ నేను అందులో వేసాను. ఇదంతా మిక్సీ చేసి పెట్టుకుందాం. చూడండి ఇప్పుడు మూత తీద్దాము. వాటర్ చూడండి, టమాటా వేసాం కదా, నీళ్ళు వస్తున్నాయి అందులో. ఇందులోనే కొంచెం దొండకాయ ఉడకాలి. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుందాం. చూడండి ఆయిల్ మంచిగా పైకి వచ్చినట్టు అయింది కదా, దొండకాయ సగం ఉడికినట్టుగా. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్ కారం వేసుకుందాం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కొంచెం కలపాలి. ఈ ఆయిల్ అనే మసాలా కొంచెం ఉడకాలి. ఒక్క నిమిషం అలా మసాలా ఉడికిన తర్వాత మనం ఇందులో 1 గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. పెద్ద గ్లాస్కు 1 గ్లాస్ నీళ్ళు. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి గసాలు అవన్నీ చేసుకున్నాం కదా మసాలా, అది ఇందు వేసేసుకుందాం గ్రేవీ లాంటి. దొండకాయతో ఇలా చేసి చూడండి, మటన్ కర్రీలాగా ఉంటుంది, టేస్టీ టేస్టీగా. మా వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులోనే ఇంకా కొంచెం నీళ్ళు వేస్తున్నాను. ఇది మంచిగా ఉడకనివ్వాలి. చూడండి దొండకాయ మసాలా కర్రీ రెడీ. దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి.